హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ పాము కాటు పాపన్న కొడుక్కు ఏడో మాసం నిండింది ఒకనాడు మీనాక్షి బిడ్డకు నీళ్లు పోసి అరుగుపైన పడుకోబెట్టి బట్టలు వారేస్తూ ఉండగా పిల్లవాడిని పాము కరిచింది వాడు కెవ్వు నరిచి మైకంలో పడ్డాడు ఆ ప్రాంతాల పాములు మండ్రకప్పలు తేళ్లు మొదలైన విష జంతువులు జాస్తి అందుచేత అవి తరచు మనుషులను కాటువేసేవి అలా కాటు తిన్న మనుషులకు మంత్రం వేసే ఆయన ఒకడు ఒక గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉండేవాడు ఆశ్రమం పేరు నాగాశ్రమం పాపన్న మీనాక్షి బిడ్డను తీసుకొని బండి ఎక్కి మంత్రం వేయించుకోవటానికని ఆ నాగాశ్రమానికి బయలుదేరారు దోవలో ఒక ఆడది బిడ్డను ఎత్తుకొని ఏడుస్తూ నడుస్తూ ఉంది ఆ ఆడది పాపన్న బండి చూసి ఆగి అయ్యా నా బిడ్డకు పాము కరిచింది నాగాశ్రమానికి పోవాలి బండిలో ఎక్కనిస్తావా త్వరగా పోతే బిడ్డ బ్రతకవచ్చు అని అన్నది ఎక్కమ్మా కూడా అక్కడికే వెళ్తున్నాం అని పాపన్న ఆమెను కూడా బండిలో ఎక్కించుకున్నాడు ఆమె స్పృహలేని తన బిడ్డతో సహా మీనాక్షి పక్కనే కూర్చుంది నాగాశ్రమంలో దయ్యాలు పట్టిన వాళ్ళు మూర్చల వాళ్ళు తేళ్లు కుట్టిన వాళ్ళు పాములు కరిచిన వాళ్ళు వాళ్లను తీసుకువచ్చిన వాళ్ళు గుంపుగా ఉంటారు ఆశ్రమంలో ఉన్న నౌకరు ఒకరి తరువాత ఒకరిని లోపలికి పోనిస్తాడు ఆ నౌకరు పాపన్నను బాగా ఎరుగును అందుచేత అతన్ని చూడగానే పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో విందామని మీనాక్షి గుడ్లలో చుట్టి ఉంచిన తన కొడుకును బండిలోనే ఉంచి యువతలకు వచ్చింది పాపన్న బండిలో వచ్చిన ఆడమనిషి ఇదంతా చూసి పాపన్నకు త్వరగా ప్రవేశం కలుగుతుందని గ్రహించుకొని బిడ్డలను మార్చేసి తన బిడ్డను మీనాక్షి బిడ్డ బట్టలలో చుట్టి బండిలో పెట్టేసి మీనాక్షి కొడుకును తన బట్టలలో చుట్టేసి పట్టుకుంది ఆమె అనుకున్నట్టే అయ్యింది లోపల ఉన్నవారెవరో బయటికి రాగానే నౌకరు పాపన్నను లోపలికి పోనిచ్చాడు మీనాక్షి బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడమనిషి బిడ్డ ఉన్న బట్టల చుట్టను తీసుకొని ఆ బిడ్డ తన బిడ్డ అనుకొని పాపన్న వెంట ఆశ్రమం లోపలికి వెళ్ళింది మంత్రం వేసి ఆయన వాళ్ళు వచ్చిన పని అడిగాడు పాపన్న తన కొడుకు ఉదయం పాము కరిచిందని చెప్పాడు మంత్రం వేసే ఆయన పాపన్న పేరు బిడ్డ పేరు వారి జన్మ నక్షత్రాలు తెలుసుకొని మంత్రం వేసి ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని అన్నాడు వాళ్ళు బయటికి రాగానే వారి వెంట బండిలో ఎక్కి వచ్చిన ఆడమనిషి ఆత్రంగా ఎదురు వచ్చి అమ్మ పొరపాటు జరిగింది మీరు లోపలికి నా బిడ్డని ఎత్తుకుని వెళ్ళారు ఏది మంత్రం వేశారా నా బిడ్డ బతికిందా అని అడుగుతూ తన బిడ్డ కోసం చేతులు చాచి మీనాక్షి చేతిలోని బిడ్డను తీసుకుంది ఈ మాటలు విని మీనాక్షి కంగారు పడింది కాని పాపన్న మటుకు తొందరలో బిడ్డలు మారిపోయారేమోననుకొని మంత్రం వేశారమ్మా నీ బిడ్డకేమీ భయం లేదు అని అన్నాడు నీ బిడ్డ మా బట్టల్లోకి ఎలా వచ్చింది అని మీనాక్షి అడిగింది ఆమె ఆ ఆడమనిషి చేతిలో నుంచి తన బిడ్డను తీసుకుంది మీనాక్షి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆ ఆడమనిషి పాపం మీ బిడ్డకు కూడా తొందరగా మంత్రం వేయించుకోండమ్మా అని అన్నది వారి హితం కోరిన దాన్లాగా మా బట్టలు మాకిచ్చి అంటూ మీనాక్షి తన బిడ్డకు కప్పి ఉన్న బట్టలు తీసింది మీనాక్షి బిడ్డ కళ్ళు తెరిచి కళ్ళు చేతులు వాడించాడు ఆ ఆడమనిషి కూడా తన బిడ్డకు చుట్టి ఉన్న బట్టలు తీసింది తన బిడ్డ ఇంకా పాముకాటు మగతలోనే ఉండటం చూసి ఆమె గుండె గుబేలు మన్నది ఆమె కంగారుతో అమాంతంగా పాపన్న కాళ్ళు పట్టుకొని బాబు నేను చేసిన పాపానికి మంచి ప్రాయశ్చిత్తం జరిగింది నా బిడ్డకు త్వరగా మంత్రం పడాలన్న దురుద్దేశంతో బిడ్డలను మార్చాను మంత్రం వేసినా కానీ నా బిడ్డ కోలుకోలేదు మంత్రం వెయ్యకపోయినా మీ బిడ్డ కోలుకున్నాడు పాపిష్టిదాన్ని నా బిడ్డ ప్రాణాలు నిలువునా తీశాను అని శోకాలు పెట్టి కన్నీరు వరదలయ్యేటట్టుగా ఎడవసాగింది పాపన్న ఆమెను ఓదార్చుతూ ఇలా జరగటానికేదో కారణం ఉంటుంది నువ్వు భయపడకు నీ బిడ్డకు మళ్ళీ మంత్రం వేయిస్తాం అని అన్నాడు అతను తనకు పరిచయస్తుడైన నౌకరుతో వెళ్ళి ఇలా చెప్పి ఆ ఆడమనిషి త్వరగా లోపలికి వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేశాడు ఆ నౌకరే పాపన్నతో అసలు రహస్యం చెప్పాడు మంత్రం ఏ మనిషికని వేస్తే ఆ మనిషికే పనిచేస్తుంది మంత్రం వేసే ఆయనకు ఆ మనిషి ఎదురుగా ఉండాలన్న నియమం ఏమీ లేదు ఆ సంగతి ఆ ఆడమనిషికి తెలియదు అందుకే అనవసరంగా కక్కుర్తి పడి నీచపు పనికి ఒడిగట్టింది కొద్దిసేపట్లో ఆ ఆడమనిషి తన బిడ్డ కూడా మంత్రం వేయించుకొని బయటికి వచ్చింది ఆమె బిడ్డ కూడా కళ్ళు తెరిచి ఆడుకుంటూ ఉంది ఆమె ఈసారి పాపన్నకు తన పశ్చాత్తాపంతో పాటు కృతజ్ఞత కూడా చెప్పుకుంది ఎందుకంటే పాపన్న సహాయపడకపోతే ఆమె త్వరగా లోపలికి వెళ్ళగలిగి ఉండేది కాదు పాపన్న తిరుగు ప్రయాణంలో కూడా ఆమెను తన బండిలోనే ఎక్కించుకొని ఆమెను ఆమె ఉండే గ్రామంలో ఆమె ఇంటి దగ్గర దింపి మీనాక్షితోనూ పిల్లవాడితోనూ ఇంటికి వచ్చేశాడు ఈ విధంగా పాము కాటు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పరోపకారి పాపన్న కథల్లో ఇది ఒక మంచి కథ ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్